బాలయ్య వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో గొడవలకు దారితీశాయి. నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో బాలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రెండు వర్గాలు కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాలయ్య వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో గొడవలకు దారితీశాయి. నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో బాలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రెండు వర్గాలు కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అటు అనంతపురంలోను బాలయ్య అభిమానులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక క్లాక్ సెంటర్ లో బీజేపీ నేతలు బాలయ్య దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడకు చేరుకున్న బాలయ్య అభిమానులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వచ్చి రెండు వర్గాలను అరెస్టు చేసి తరలించారు. ప్రతి తెలుగు వాడు ఒక నందమూరి బాలకృష్ణ అయ్యి ముందుకు పోతే ప్రత్యేక హోదా పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పి తెలుస్తున్నా. ఈరోజు నిన్న మాట్లాడిన మా బాలయ్య మాటలు తెలుగు ప్రజల గుండెల్లో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, ఆవేశాన్ని నింపాయి. అలాంటి
మా నాయకుడిని దిష్టి బొమ్మ కాలుస్తామని వాళ్ళు విలేజ్ బీజేపీ నాయకులు అనుకోవడం అది సాధ్యపడకుండా మేము వీటికి రావడం జరిగింది. బాలకృష్ణ మాట్లాడింది 5 కోట్ల ప్రజల తరపున మాట్లాడాడు, 5 కోట్ల ప్రజల కడుపు మంటని ప్రపంచానికి తెలిసేలా మాట్లాడాడు. ఆయన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం మేము ముందుకొస్తాం. బాలకృష్ణ దిష్టి బొమ్మను కాదు తగలబెట్టాల్సింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం మమ్మల్ని అంటిమని చెప్పారు. ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్తో విజయవాడలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బాలకృష్ణ దిష్టి బొమ్మను దహనం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళిన బాలకృష్ణ గారు చాలా నిస్సిగ్గుగా ఎటువంటి క్షమాపణకి దారి లేనటువంటి మాటలను ఆయన మాట్లాడడం జరిగింది. 4 విషయాలు మేము ఇక్కడ చర్చిస్తాం. మొట్టమొదటిగా టీ కప్ప నువ్వు తయారు చేసిన ఒక టీ కప్పులో పడేశారా అన్నట్టుగా మాట్లాడారు. అయ్యా మనం ఎక్కడి నుంచి వచ్చామో, బాలకృష్ణ గారు మనం ఎక్కడి నుండి వచ్చామో దయచేసి గుర్తు చేసుకోండి. మీరు చెట్టు పేరు చెప్పుకొని పండినటువంటి కాయలు, ఆయన ఒక మహావృక్షం అదే టీ అమ్ముకొని ఇప్పుడు ఒక మహావృక్షంగా ఎదిగిన అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం తిట్టడం చాలా దుర్మార్గం. అదేవిధంగా మేము ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక మీదట మీకు టీడీపీ ప్రభుత్వానికి చెల్లిచీటి పడింది. మీరు బహిరంగంగా 4 గంటల్లోపు క్షమాపణ చెప్పకపోతే పరిణామాలే వేరుగా ఉంటుంది. జై హింద్, జై ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో బాలయ్య ప్రధానిని కించపరిచారు అంటూ కంప్లైంట్ చేశారు బీజేపీ నేతలు. దేశ అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రధానిపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు కమలం పార్టీ నేతలు. తక్షణం బాలయ్యపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. మాట్లాడటము దానితో పాటు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏమి దాన్ని వారించడానికి కానీ లేకపోతే దాన్ని ఖండించడం కూడా చేయలేకపోవటం అనేది ఇది ఒక నిదర్శన. ఒక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో ఎలాగ ఉంది అనేది ఒక నిదర్శనం అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి బాలకృష్ణ గారి పైన, గవర్నర్ గారు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అట్లాగే ఎవరైనా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇంత పెద్ద స్థాయి నాయకుల పైన, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఒక అన్నట్టు మాటలు కూడా రావటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది ఈ మాటలు మాట్లాడటానికి కూడా మాకు నోరు రావటం లేదు. కానీ ఒకళ్ళకి ఒక విధానము, రెండో వాళ్ళకి ఇంకొక విధానం అనేది ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది, కానీ ఇంకెక్కడ ఏ రాష్ట్రంలోనే కూడా జరగదు. ఈ కుటుంబ పాలన అనేది ఇప్పటితోటైనా అరికట్టాలి అనే ఉద్దేశంతో మేము తర్వాత డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. మోదీని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సోము వీర్రాజు. గత జ్ఞాపకాలతోనే బాబు మోదీపై కక్ష సాధిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు సోము. ప్రధానమంత్రిని హింసించాలి రాష్ట్రంలో, ప్రధానమంత్రిని
చిన్నపుచ్చాలి రాష్ట్రంలో ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు బాలకృష్ణ ఇవాళ కూడా మాట్లాడటంలో ఆ విషయాన్ని. బాలకృష్ణ కాదు ఇక్కడ ముఖ్యమంత్రి వైఖరి, ముఖ్యమంత్రి ఆలోచన. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మోడీని టార్గెట్ చేయాలి. మోడీ మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రాష్ట్రానికి నేను వస్తే అరెస్ట్ చేస్తాను, హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానన్న వ్యక్తి ప్రజలు 282 సీట్లు ఇస్తే తట్టుకోలేనటువంటి భావజాలమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమం. ఆనాడు ఏదైతే నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమన్నానో ఆ రాజీనామా చేయమన్నటువంటి వ్యక్తి ఈవేళ ప్రధానమంత్రి అయితే నా గుండె తట్టుకోలేనటువంటి ఉద్యమం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గుండె తట్టుకోలేనటువంటి ఉద్యమం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది. సహించలేకపోతున్నాడు, సహించలేనటువంటి వైఖరితో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన షట్లర్లు ప్రగతి భవన్ లో సీఎం ను కలిశారు. బ్యాడ్మింటన్ చీఫ్ గోపీ చంద్ తో పాటు కిదాంబి శ్రీకాంత్, పివి సింధు, సైనా నెహ్వాల్ తో పాటు ఇతర రాష్ట్రాల షట్లర్లు కూడా ఈ సందర్భంగా క్రీడాకారులకు శాల్వాలు కప్పి అభినందించారు తెలంగాణ సీఎం. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం ముగిసింది. ఉదయం 10:30 నుంచి సుమారు 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం ముగిసింది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు 2.5 గంటల పాటు జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో సినీ పెద్దల సమావేశం ముగిసింది. ఉదయం 10:30 నుంచి సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కానీ మీడియాతో మాట్లాడకుండానే సినీ పరిశ్రమ వర్గాల నేతలు వెళ్లిపోయారు.
అన్నపూర్ణ స్టూడియోలో సినీ పరిశ్రమ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇంతసేపు ఈ సమావేశం జరిగింది, దాని వివరాలు వెల్లడించకుండానే పరిశ్రమ వర్గాలు వెళ్లిపోయాయి దీనిపై. అసలు ఈ భేటీలో ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? క్రాంతి, సరిగ్గా 11 గంటలకు ఏదైతే అన్నపూర్ణ స్టూడియోలో 3వ ఫ్లోర్లో సమావేశం మొదలైంది, దానికి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు, అటు డైరెక్టర్లు, మరోవైపు ప్రొడ్యూసర్లు, మిగతా కొంతమంది మా అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే ఈ మధ్య కాలంలో బహిరంగ వేదికలపై మాట్లాడుతున్నటువంటి తీరు, సినీ పరిశ్రమ తలెత్తుకోలేని పరిస్థితి తీసుకువస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తం చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు మొత్తం కూడా వాళ్ళు చర్చించారు. వీటన్నిటినీ ఏ విధంగా మనం కట్టడి చేయగలం, ఒకవైపు ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, విమర్శలు చేసుకోవడం కావచ్చు, బహిరంగ వేదికలపై ఈ విధంగా మాట్లాడడం, ఈ విషయంలో అటు మీడియాను కట్టడి చేయడం ఎలా, ఇక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖుల్లో కొంతమంది మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ ఏ విధంగా కట్టడి చేయాలనే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఎవరు కూడా సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడడానికి ఇష్టంగా లేరు, అందరూ మాత్రం తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. లోపల దాదాపు 80 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితులపైన వాళ్ళు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నీ మరి అటు పవన్ కళ్యాణ్కి చేరవేసి ఆయన ద్వారా ప్రెస్ మీట్ పెట్టిస్తారా, లేదంటే మా అసోసియేషన్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వివరణ ఇస్తుంది అనేది కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంది. ఈ విషయంలోనే అంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కొంతసేపు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి వస్తారని చెప్పారు, కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదు. మరోపక్క సమస్యలపైన కొంత మాకు కూడా సమస్యలు ఉన్నాయంటే కొంతమంది నేరుగా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు మహిళలు, వాళ్ళు కూడా లోపలికి అనుమతించలేదు. కానీ ప్రధానంగా లోపల ఉన్నటువంటి సమస్యలు, ఏదైతే పరిశ్రమను వేధిస్తున్నటువంటి సమస్యలు అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో బహిరంగంగానే దాని మీద చర్చ జరుగుతుంది. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం ఎలా చేయాలి, అంటే ఒక కమిటీ వేయాలా, లేదంటే ప్రభుత్వ సహకారం తీసుకోవాలా, ఇటువంటి అంశాలపైన చాలా సీరియస్గానే చర్చ జరిగినట్లు మనకు తెలిసింది. అంతేకాదు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చివరకు వాళ్ళు చేసుకుంది ఒకటే, మన అందరం ఏ నిర్ణయమైనా సమిష్టిగా ఉండాలి, సమిష్టిగా ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అనే దానిపైన స్పష్టంగా మాట్లాడినట్టున్నారు. కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేసుకోకుండా ఏదైనా సమస్య ఉంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు జోక్యం చేసుకొని మొత్తానికి ఒకరికొకరు అంటే విభేదాలు ఉన్న పరిస్థితిని బహిరంగపరచకుండా అందరం సమిష్టిగా ఉన్నామనే ఒక నిర్ణయంతో ఉండాలి. అందరూ కలిసి మెలిసి ఏ సమస్య అయినా వస్తే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్లుగా ఉండొద్దనేది మనకు స్పష్టం.